ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను వల్ల పట్ల లేచి మా ఆడబిడ్డ ఫైవ్ థర్టీకి లేచింది పని అంతా కంప్లీట్ చేసేసింది ఆల్మోస్ట్ ఇందాకే కొన్ని గోల్ ఉంటుంది బోసా అలాగే ఇంకా కొన్ని సర్దేశా మిగతా పని అంతా మా చేసింది ఇంకా ఇల్లు ఎలా క్లీన్ చేసింది అనేది ఇప్పుడు మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఎందుకు వచ్చామంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో సత్యనారాయణ స్వామి కథ ఉంది ఇంట్లో అందుకోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది మా ఆయన డ్యూటీకి వెళ్ళారు సదర్ది ఉంటుంది కదా సదర్ దీపావళి తెల్లారి అక్కడికి వెళ్ళారన్నట్టు ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తారు నైట్ షిఫ్ట్కి వెళ్ళారు మార్నింగ్ లేచి మళ్ళీ డ్యూటీ చేసుకొని వచ్చేస్తారు ఇప్పుడు టెన్ లెవెన్ వరకు వచ్చేస్తారు కావచ్చు ఇంకా పూజ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మా వచ్చేసి బియ్యం పోస్తూ ఉన్నాము తొమ్మిదేళ్ళకు పోస్తున్నామండి బియ్యం వచ్చేసి అయింది గ్యాప్ చాండ్రోళ్ళు వచ్చింది అన్నట్టు మా అన్నయ్య దుబ్బై నుంచి రావడం చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈసారి కరెక్ట్గా కుదిరింది అలాగే ఇంకా బియ్యం పోస్తున్నాం కదా అనేసి మా అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటున్నారు అందుకోసం ఇంకా బియ్యం పోస్తున్నాము ఇంకా మిగతా విశేషాలన్నీ ఈ వ్లాగ్లో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వ్లాగ్స్ కొంచెం లేట్గా వస్తాయి ఎందుకంటే ఊర్లో ఉన్నాను కాబట్టి నాకు పని అసలు తీరదు అందుకే దీపావళి తెల్లారి సత్యనారాయణ స్వామి తెల్లారి వీడియోస్ కాకుండా కొంచెం లేట్గా వస్తాయి అందుకే అందరూ కూడా ఏమంటాం కొంచెం వీడియోస్ చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ పెట్టిన కూడా ఓకే ఇప్పుడు చూపిస్తే పనులు అన్నవి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే మా ఆడబిడ్డకు మేము బియ్యం కూడా పోస్తున్నామండి తొమ్మిది సంవత్సరాలకి ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసి మార్నింగే లేచింది అలాగే తనతో పాటు మేమందరం కూడా లేచామండి ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఏదైనా మనం వ్రతం కానీ పూజ కానీ చేసుకునేటప్పుడు అందుకే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఇవన్నీ కడుక్కొచ్చింది అన్నట్టు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి గడపలన్నీ పూదించి కుంకుమ పసుపు బొట్లు పెట్టారు అత్తమ్మ నేను వచ్చేసి ఇద్దరం కలిసి బోలు తోమి కడిగి పెట్టేశాము అలాగే ఇంకా కొన్ని సామాన్లు కూడా ఉంటే ఎక్కడెక్కడ సర్దేశామండి ఇంకా దాదాపు మనం డైలీ గడపను పూజించుకుంటాం కానీ పండుగలప్పుడైతే బియ్య పిండి తర్వాత ఇంకా పసుపుతో ముగ్గు వేసి పూజించుకుంటాం కదా ఇంకా ఇదంతా కడగడానికి చాలా టైం పట్టింది అండి ఇంకా పెద్దగా ఉంది కదా ప్లేస్ అంతా కూడా అందుకే ఎక్కువగా టైం పట్టింది ఇంకా తర్వాత వచ్చేసి మా లవితో బయట ఉన్నాడండి మా ఇద్దరు కూడా దాదాపుగా బయట ఉండి బ్రష్ చేస్తున్నారు ఇంత ముందుకే లేచారు ఇంకా ఊర్లలో వచ్చేసి అందరూ తొందరగా లేస్తారు కదండి అలవాటు అయిపోతుంది నాకు కూడా దాదాపు ఇక్కడ త్రీ డేస్ నుంచి ఉండడం వల్ల ఇంకా మార్నింగే తెలివవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇంకా మా ఆడిబిడ్డతో బిడ్డతో పాటు మేము అందరం కూడా లేచాము మా పిల్లలు కూడా ఎర్లీగానే లేచారండి ఊర్లలో చాలా తొందరగా లేస్తారు హైదరాబాద్లో కంటే కూడా ఇంకా మా పెద్దక్క వచ్చేసి ఫస్ట్ తలస్నానం చేసి వచ్చి దేవుని రూమ్లోకి వెళ్ళి ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసి తర్వాత దేవుళ్ళ ఫోటోలకు అన్నిటికీ బొట్లు పెడుతుంది ఈ పని అంతా కూడా ఎప్పుడు ఇట్లా పెద్దక్క తీసుకుంటుంది అంటే మా ఆడబిడ్డ వల్ల పెద్ద ఆడబిడ్డ అన్నట్టు నాకు అక్క అవుతుంది ఇంకా మేమందరం దగ్గర వాళ్ళమే కాబట్టి అందరం కూడా అక్క అక్క అని పిలుచుకుంటాము అందుకే నేను మీకు కూడా అదే చెప్తున్నానండి అన్ని ఫోటోలకు మంచిగా కడిగి తూడ్చి ఇంకా పసుపు కుంకుమ గంధము బొట్లు అన్ని పెడుతుంది అన్నట్టు ఎప్పుడు కూడా ఈ పని ఎక్కువ శాతం మా అక్కనే చేస్తుందట పెద్ద మా అక్క పేరు వచ్చేసి పోషక్క పోషక్క అని పిలుస్తాము ఇంకా మేము అందరం కూడా ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నామండి ఉప్మా చేశాను అందరి కోసం ఇంకా పెద్దమ్మ వచ్చేసి అందరు వస్తారు కదా ఈరోజు శనివారం కాబట్టి అందరికీ ఒక్క పొద్దుంటుంది అనేసి చెప్పింది అందుకే ఉప్మా వచ్చేసి ఎక్కువగా పోసామండి దాదాపు కేజీయో కేజీ నరనో పోసాను నేనే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా వంట చేయడానికి కూడా అన్నీ రెడీ చేస్తున్నారు అండి ఎందుకంటే మార్నింగే అయిపోవాలి కదా వంట అంతా కూడా అందరూ భోజనానికి వస్తారు దాదాపు మా ఆడబిడ్డ వాళ్ళకు చాలా మంది చుట్టాలు ఉన్నారు ఇంకా వాళ్ళంతా కూడా మాకు దగ్గర లే అండి చాలా మంది వస్తారు భోజనానికి అందుకోసం ఇంకా ఎక్కువగా వండుతున్నామండి ఇంకా ఉప్మా కూడా అందుకే ఎక్కువగా చేశాను ఉప్మా వచ్చేసి ఎలా ఉందో అనేసి నేను ఫస్ట్ టెన్షన్ పడ్డాను కానీ బాగుందన్నారు ఇంకా ఉప్మాలోకి బెస్ట్ కాంబినేషన్ అంటే మాకు మాసేడు మేము ఎక్కువ శాతం ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటామండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మామిడికాయ పచ్చడి లేకుంటే ఇంకా పొరుస్తుక్కు అంటాము ఇట్లా వక్కలు కొట్టి చేస్తాము కదా మామిడికాయ వక్కలు అది కానీ ఇది కానీ వేసుకొని తింటామండి మాసేడు ఫంక్షన్లలో కూడా పల్లీలో పచ్చడికి బదులు ఇట్లా మామిడికాయ పచ్చడి పెడతారండి చాలా చాలా బాగుంటుంది నేను కూడా అలానే చేశాను అందరికీ నచ్చేసింది డబల్ డబల్ తిన్నారు అందరు కూడా బాగుంది అనేసి ఇంకా మార్నింగ్ లేచి తల స్నానం చేసి ఇంకా అందరి కోసం టిఫిన్ చేశానండి ఎందుకంటే చాలా మందికి ఒక్క పొద్దులు ఫాస్టింగ్ ఉన్నాయి అన్నట్టు అంటే ఒక్క పొద్దు ఫాస్టింగ్ అంటే ఒకటే అందుకోసం నేను ఇంకా ఎర్లీగా స్నానం చేసి అందరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేశాను నా పని వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని వంట పనులు చేయడంలో హెల్ప్ చేయాలి మా పెద్దమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళకి అందరికీ కూడా ఇంకా అందరం కలిసి టిఫిన్ చేస్తూ ఉన్నాము అందరికీ ఫస్ట్ పెట్టేసి మళ్ళీ సెకండ్ సారీ మారు పెట్టేసి నేను తింటున్నానండి అప్పుడు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు సత్యనారాయణ స్వామికి నైవేద్యం ఉండాలి కదా సిర అందుకోసం ఇట్లాంటి ఏమంటారు ఇత్తడి గిన్నె ఉంటుంది కదా అది తీసుకొచ్చారు మా ఆడబిడ్డ కూడా ఉన్నాయి కానీ అది చిన్నగా ఉంది ఇంకా దాదాపు ఇందులో రెండు కిలోల దాకా పడుతుంది అండి అందుకోసం పెద్దది తెప్పించాము పక్కింటి వాళ్ళది చాలా చాలా బాగుంది అండి దాన్ని వచ్చేసి నేను కొంచెం బాగాలేదు అనేసి పీతాంబర్ పెట్టి తోముతున్నాను పీతాంబర్ పెట్టి తోమడం వల్ల ఇట్లాంటి రాగి ఐటమ్స్ తొందరగా క్లీన్ అవుతాయి చాలా చాలా బాగుందండి గిన్నె మాత్రం గుండ్రంగా కుండలాగా ఉంది అన్నట్టు చూడగానే భలేగా అనిపించింది నాకు ఇంకా నేనైతే ఇట్లా పీతమ్మరితో తోముతాను అనేసి మా పెద్దమ్మ నాకు ఈ పానప్ప చెప్పింది ఇంకా పండగ కాబట్టి మనిషికి ఒక పని చేస్తేనే పని అంతా ఒడుస్తుంది అంటారు కదా అందుకోసం ఎవరికి తోచింది వాళ్ళు చేస్తానే ఉన్నాము ఇంకా పొడి ప్రసాదం కూడా రెడీ చేసి పెట్టాను అండి పిండి వేయించాను అలాగే రవ్వ వేయించాను మా అక్క వచ్చిన తర్వాత ఇంకో చిన్నక్క వచ్చిన తర్వాత సిర ప్రిపేర్ చేస్తుంది సత్యనారాయణ స్వామికి ప్రసాదం అండి ఇంకా మా పెద్దమ్మ మళ్ళీ నాకు ఇంకో పానప్ప చెప్పింది ఏంటి అంటే పెద్దమ్మ వచ్చేసి చారు చేయడానికి పచ్చిమిర్చి జీలకర్ర తర్వాత వెల్లుల్లి నా దగ్గరికి తీసుకొచ్చింది అన్నట్టు ఒక గిన్నెలో పెట్టి అవన్నీ కూడా నేను మిక్సీ పడుతున్నాను మిగతా మా అక్క వాళ్ళందరూ కూడా వేరే పనులలో బిజీగా ఉన్నారు అండి ఇంకా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ చుట్టాలు ఊర్లో చాలా మంది ఉన్నారు వల్లంపట్లలో మా ఆడబిడ్డ వాళ్ళ ముగ్గురు ఆడబిడ్డలు కూడా వల్లంపట్లలోనే ఉంటారు ఇంకా చాలా మంది రిలేషన్స్ ఉన్నారు అందుకే వాళ్ళందరూ వచ్చారన్నట్టు ఇంకా అందరూ తల చేయి చేస్తూ వేస్తూ ఉంటే తొందరగా పనులు అయిపోయాయి అండి ఎక్కువ మంది ఉన్నక్కడ తొందరగా పనులు పొడుస్తుంది అంటారు కదా అందుకే ఇంకా నేను వచ్చేసి బెడ్రూమ్లో మిక్సీ పడుతున్నాను ఎందుకంటే హాల్లో అందరూ కూర్చున్నారు అందుకోసం ఇక్కడ మిక్సీ పడుతున్నానండి పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డ పేస్టు ఇది చారులోకి అలాగే ఇంకా ఏదో ఫ్రై కర్రీలోకి యూజ్ అవుతుంది అనేసి పడుతున్నాము అండి మిక్సీ పట్టుడు అయిపోయింది ఇంకా దీన్ని వచ్చేసి బయట పెట్టేసి వస్తే వాళ్ళు వంటలోకి యూస్ చేస్తారు బయట పెద్ద స్టవ్ మీద వంటలు చేస్తున్నారు అండి ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను మీకు అలాగే వంటలు చేస్తున్న వారు వంటలు చేస్తానే ఉన్నారు కూరగాయలు కట్ చేసేవారు కూరగాయలు కట్ చేస్తూనే ఉన్నారు నేను వచ్చేసి మిక్సీ పడతానే ఉన్నాను ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాము అందుకే కొంచెం తొందర తొందరగా అయినట్టు అనిపించింది నాకు ఇంకా మా అత్తమ్మ వచ్చేసి బయట బియ్యం చెరుగుతూ ఉంది అన్నం పెట్టడానికి తర్వాత వచ్చేసి ఇంకా మా ఆడబిడ్డకు బియ్యం పోయడానికి బియ్యంలో వచ్చేసి పసుపు నూనె కలుపుతుంది అండి ఫస్ట్ అత్తమ్మ కలిపిన తర్వాత ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఇందులో ఒకసారి చేతి వేసి కలపాలి అంటారు ఫస్ట్ అయితే ఇంకా మొత్తం బాగా కలవాలి కాబట్టి ఇలా కలుపుతూ ఉంది అండి బియ్యం వచ్చేసి మేము మా ఇంటి నుంచి తీసుకొచ్చాము ఇక్కడ వీళ్ళ తట్టలో పోసి కలుపుతూ ఉన్నాం అన్నట్టు ఇంకా ఇంతలోపు మా పెద్దమ్మ మా అక్క వాళ్ళందరూ కూడా వంటలు రెడీ చేస్తూ ఉన్నారు ఫస్ట్ వచ్చేసి అన్నం రెడీ చేస్తున్నారండి ఎందుకంటే అన్నం రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకే ఫస్ట్ అన్నం ఎసరి పెట్టారు బగారా అన్నం చేస్తున్నారండి సింపుల్ బగారా రైస్ తొందరగా అయిపోతుంది మా సైడు బాస్మతి రైస్ యూస్ చేయరు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఫంక్షన్లకి తప్ప కానీ ఇట్లా ఇంట్లో ఫంక్షన్లకి ఎక్కువ శాతం మేము నార్మల్ రైస్ ఇంట్లో వండుకునే రైస్ ఉంటాయి కదండి పంట బియ్యము అవే యూస్ చేస్తాము ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు పంట బియ్యం తింటారు కాబట్టి అవే వండుతున్నామండి అవి కూడా చాలా పొడువుగా మంచిగా అవుతాయి రైస్ ఇంకా బాస్మతి రైస్ చాలామందికి అలవాటు ఉండదు అలాగే టేస్ట్ కూడా ఉండదు అనేసి చెప్తూ ఉంటారు ఊర్లలో అందుకోసం ఎక్కువగా తినరు అందుకే ఇది ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంకా చూసారా వంట చేసేటప్పుడు ఎంతమంది చేతులు పడతా ఉన్నాయో బయట వచ్చేసి అన్నం వండుతున్నారు ఇంకా లోపల వచ్చేసి వంకాయ ఫ్రై కర్రీ చేశారు అండి అది ఊడ్చిపెట్టి మళ్ళీ చారులోకి కూడా తాలింపు పెడతా ఉన్నాము తర్వాత ఇంకా మా ఆడబిడ్డ అన్నీ అడుగుతూ ఉంది తర్వాత ఇంకా మా అక్క వచ్చేసి దండలు కుచ్చుతూ ఉంది ఇంకా సత్యనారాయణ పీట కూడా పూజించడం అయిపోయింది అండి మా అక్క తర్వాత మా మామయ్య గారు ఇద్దరు కలిసి సత్యనారాయణ పీఠ రెడీ చేశారు మొత్తం ముగ్గు వేసి పసుపుతోని పసుపు కుంకుమ బొట్లు పెట్టి బంతిపూల పూల దండలు కట్టి రెడీ చేశారు ఇంకా కావలసిన కొన్ని మామిడాకులు కూడా మా అన్నయ్య తీసుకొస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పూజ దగ్గర అడుగుతారు కదా ఇంకా ఇక్కడ బయట వంట చేస్తున్నారండి పెద్ద స్టవ్ పెట్టి ఊర్లలో కూడా ఇప్పుడు ఎక్కువ శాతం పొయ్యిలు పెట్టట్లేదు అంటే బాగా పెద్ద ఫంక్షన్కి తప్ప కానీ ఇట్లా ఇంట్లో మందం జరుపుకునే ఫంక్షన్లకి పెద్ద స్టవ్ మీదనే చేస్తున్నామండి మాకు కూడా ఇలాంటి స్టవ్ ఒకటి ఉంది ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు చూసారా మా లవిత్ కానికి మంచిగా ఫ్రెండ్స్ సోపతులు దొరికారు ఇక్కడ ఇంకా వాళ్ళతో కలిసి ఆడుకుంటా ఉన్నారు ఇంకా మా అన్నయ్య తర్వాత మా అల్లుడు వచ్చేసి అరిటాకులు తీసుకొచ్చారు అండి అరిటాకులు కడతాం మేము సత్యనారాయణ స్వామి పీటకు అందుకోసం అరిటాకులు తీసుకొచ్చారు కాకపోతే చాలా చాలా పెద్దగా ఉన్నాయండి అరిటాకులు వచ్చేసి తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి పీట కింద ఫస్ట్ మనం ఆవు పేడతో అలుకుతాం కదండి ఇంకా ఆవు పేడతో అలుకుతా ఉన్నారు మా ఇద్దరు అక్కలు కూడా మా పెద్ద అక్క మా చిన్నక్క ఇంకా నడిపక్క వచ్చేసి బయట ఉంది ఇంకా ఆవు పేడతో శ్రేష్టం అంటారు కదా చిన్నగా అలుకుమంటే ఇంత పెద్దగా అలుకుతా ఉన్నారు మేమే చూసి ఫస్ట్ పర్షాన్ అయ్యాము ఇంత పెద్దగా అలుకుతున్నారు ఏంటి అనేసి ఇంకా మా అక్కలు పేడ మంచిది కదా ముట్టుకుంటే ఏం కాదు అనేసి మాకే చెప్తా ఉన్నారు అన్నట్టు ఇంకా అన్నీ రెడీ అయిపోయాయండి నేను కూడా రెడీ అయిపోయాను పూజకి అన్ని సిద్ధం చేశారు ఇంకా చూసారు కదా ఎట్లా ఉందో ఇంకా నేను బెడ్రూమ్లో ఉన్నాను అంటే రెడీ అయ్యాను అన్నట్టు నేనే కాదు అందరూ కూడా రెడీ అయ్యారండి పూజకి ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఇంకా ఈసారి నేను కొత్త సారీస్ ఏమీ తీసుకోలేదు త్వరలోనే తీసుకుందామనేసి అనుకున్నాను ఇట్లా సడన్గా ఒకటి తర్వాత ఒకటి ఫంక్షన్స్ వస్తాయనేసి అనుకోలేదు అందుకే ఏమీ తీసుకోలేదు అండి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నాను మళ్ళీ నేను రెడీ అయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ అందరికీ టీ పెట్టమన్నారు నన్ను అందుకోసం చిక్కగా టీ పెట్టేశానండి అందరి కోసం అందుకే నేను ఇప్పుడే తాగాను మార్నింగ్ నుంచి టీ తాగలేదు టిఫిన్ చేశాను కానీ ఫస్ట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టే కార్యక్రమం అండి బట్టలు పెట్టి బియ్యం పోయాలి కాకపోతే లేట్ అయిపోయింది అండి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అందుకే పంతులు గారు ఏం చెప్పారంటే ఫస్ట్ బట్టలు పెట్టండి అవి కట్టుకొని వచ్చి పూజ చేసిన తర్వాత అప్పుడు ఓడి బియ్యం పోయండి అనేసి చెప్పారు అందుకే మా వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు బట్టలు వచ్చేసి మా మామయ్య గారు పెడుతున్నారు మా వారు ఉంటే మా వారు పెట్టేవారు మా వారు వచ్చేసి నైట్ డ్యూటీకి వెళ్ళారు ఇంకా రాలేదు వస్తున్నారు అనేసి చెప్పారు దాదాపు దగ్గరలో ఉండొచ్చు నాకు తెలిసి అందుకే మా మామయ్య గారు పెడుతున్నారు ఎవరు పెట్టినా పర్లేదు మా ఇంట్లో ఇంకా మామయ్య గారినే పెట్టమన్నాను పెట్టమన్నారు అందరూ కూడా ఎందుకంటే మా మామయ్య పెద్దోడు కదా అందుకోసం ఇంకా మామయ్య వచ్చేసి అందరికి బొట్టు పెట్టి ఇంకా మగవాళ్ళకి బట్టలు పెడుతున్నారు అండి మా అన్నకు మా అల్లునికి మా మామయ్య గారు పెడతారు ఇంకా మిగతా మా ఆడబిడ్డకు తర్వాత మా కోడలికి మా ఆడబిడ్డ వల్ల మా అక్కకు ఇంకా అందరికి కూడా మా అత్తమ్మ పెడుతుంది అండి మా సైడ్ ఏంటి అంటే అందరం పెట్టొచ్చు కానీ మగవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెడితే బాగుంటుంది అనేసి అనుకున్నాం అన్నట్టు ఇంకా పెట్టేటప్పుడు చాలా సందడి హడావిడి ఉంది అదంతా నేను వీడియో తీసాను కానీ పిల్లలు ఎవరో బ్యాక్గ్రౌండ్లో బొమ్మలు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో మాట్లాడాల్సి వస్తుంది ఇంకా కొన్ని కొన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో వినిపిస్తూ ఉంటాను మీకు ఎవరు పర్షన్ కాకండి బట్టలు పెట్టిన తర్వాత అందరి కాళ్ళు మొక్కడం మాకు అలవాటు అండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరి కాళ్ళు మొక్కుతూ ఉన్నాము ఇంతలోపు మా వారు వచ్చేసారు డ్యూటీ చేసుకొని చాలా హడావిడిగా వచ్చేసారట ఫాస్ట్గా ఇప్పుడు వచ్చేసి మా అత్తమ్మ మళ్ళీ అందరికి బొట్లు పెట్టి బట్టలు పెడుతుంది అండి ఇంకా టైం అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తుంది అత్తమ్మ తర్వాత మా ఆడబిడ్డకు మా కోడలికి మా అక్కకు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ నాకు అక్క అవుతుంది కదా మా పెద్దమ్మకి అందరికీ పెట్టేసామండి పెట్టిన తర్వాత ఇట్లా కాళ్ళు మొక్కడం అలవాటు అన్నట్టు ఎవరి వంతు వాళ్ళదే కంపల్సరీ ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మొక్కాల్సి వస్తుంది కాలు ఏమీ అనుకోకండి కానీ తప్పు ఉండదు కదా ఆడబిడ్డ కాళ్ళు ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ కాళ్ళు మొక్కుతే అందుకోసం అదే అలవాటు అయిపోయింది ఇంతలోపు మా అన్నయ్య మా ఆడబిడ్డ మధ్యలో ఏదో చమత్కారం జరుగుతూ ఉంది మా ఆడబిడ్డ వచ్చేసి పైసలు ఇవ్వనేసి చెప్తా ఉంటే చిల్లర పైసలు తీసిస్తుంది అన్నట్టు వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా అవి తీసిస్తూ ఉంది మా అన్నయ్య నేను చాలా డవ్వుకున్నాము అందరం కూడా ఇంకా బట్టలు పెట్టేసాము బట్టలు పెట్టిన తర్వాత మా ఆడబిడ్డ మా అన్నయ్య వాళ్ళు కట్టుకొని వచ్చేసారండి మా అన్నయ్య వచ్చేసి షర్టు ప్యాంట్ ఏమీ వేసుకోలేదు ఎందుకంటే కథ చెప్తున్నారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది కదా ఇంకా ఏమంటారు లుంగి ఉన్ను టవలే ఉంచుకోమన్నారు అందుకే అన్నయ్య వచ్చేసి అలానే ఉంచుకున్నాడు మా అన్నయ్య సింపుల్గా ఉంటాడు ఇంకా బిడ్డ వచ్చేసి శారీ కట్టుకొని వచ్చేసిందండి తొందర తొందరగా రామాన్ని అందరూ కంగారు పెట్టారు అందుకే తొందరగా వచ్చేసారు ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అందరం కూడా కూర్చున్నాము ఇంకా నేను వచ్చేసి అందరినీ వీడియో తీస్తూ ఉన్నాను అందుకే మా వాళ్ళందరూ కూడా నన్ను ఇలా చూస్తూ ఉన్నారు కాకపోతే మా వాళ్ళందరూ ఏమి అనుకోరు అందరూ వాళ్ళే తీయమన్నారు వీడియో అందుకోసమే తీస్తున్నాను పర్మిషన్ తీసుకున్నాను మా వాళ్ళందరిది కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి మా ఫ్యామిలీ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా ఒకటే ఎందుకంటే మేన వాళ్ళమే కదా అందరం కూడా కానీ ఇంకా ఎక్కువగా వెళ్ళము మా అన్నయ్య వచ్చినప్పుడు ఇట్లా సందడి సందడిగా ఉంటుంది మా అన్నయ్య దుబాయ్లో ఉంటే మాకు బోరింగ్గా అనిపిస్తుంది అందుకే అన్నయ్య వచ్చినప్పుడు ఇట్లా టూ త్రీ డేస్ అలా టైం స్పెండ్ చేసి వస్తామండి మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఇంకా పూజ స్టార్ట్ అయింది పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేశారు మా అక్కలు అన్నీ పెట్టేశారు దేవుని దగ్గర ఇంకేమైనా మర్చిపోతే చెప్తామనేసి చెప్పారు అందుకే ఇద్దరు అక్కడ రెడీగా ఉన్నారు అండి ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటోకి వచ్చేసి మొత్తం దండలు వేశారు కనిపించట్లేదు పంతులు గారు వచ్చేసి స్వస్తిక అలాగే ఓం గుర్తు కూడా రాస్తా ఉన్నారు అండి మాకు చేసిన పంతులే ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారండి మా ఇంట్లో జరిపించారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం మా చుట్టుపక్కల ఊర్లో మొత్తం ఈ పంతులదేనట మొత్తం హిందీలో సాంస్క్రిత్లో చెప్తారు కథ అంతా కూడా కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు కాకపోతే దేవుని కథ కాబట్టి అందరూ కూర్చున్నారండి గమ్మున ఇంకా పూజ స్టార్ట్ చేశారండి అందరం కూడా మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల పనులన్నీ దాదాపు ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయాయి అందరూ మంచిగా రెడీ అయ్యారు మా కోడలు వచ్చేసి ఇంకా వాళ్ళ మమ్మీ డ్రెస్సు వాళ్ళ మమ్మీ శారీ కుట్టించుకుంది అండి వాళ్ళ మమ్మీది పెళ్లి శారీ కుట్టించుకుంది మా కోడలు వేసుకున్న డ్రెస్సు మా ఆడబిడ్డది అప్పుడు తీసుకున్న రిసెప్షన్ శారీ అట బాగుంది అనేసి ఇంకా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంది అండి సూపర్గా ఉంది పట్టు డ్రెస్సు సెల్ఫీలు దిగుతా ఉన్నారు ఇంకా రెడీ అయ్యారు కదా అందుకోసం అందరం దిగామండి సెల్ఫీలు వీళ్ళే కాదు ఇంకా అందరికీ ఫస్ట్ పసుపు కుంకుమ బొట్లు పెట్టి పెట్టుకొస్తా ఉన్నారు మా అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా అండి ఇంకా వీళ్ళందరిది కూడా కూర్చున్న వాళ్ళందరిది కూడా దాదాపు వల్లం పట్లనే అండి ఇంకా మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డలందరూ కూడా ఊర్లోనే ఉంటారు అందుకే అందరూ తొందరగా వచ్చేసి అన్ని పనులు చేశారండి పూజ అయిపోయింది ప్రసాదం కూడా ఇంకా దేవునికి నైవేద్యం చూపిస్తున్నారండి దేవునికి చూపిస్తున్నారు ప్రసాదం సిర అలాగే పొడి ప్రసాదం రెండు చేశామండి ప్రసాదాలు వచ్చేసి కనిపించలేదు కొద్ది సైడ్గా ఉండాలి బాట కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పంతులు గారు వచ్చేసి అందరికీ తీర్థం అలాగే ప్రసాదం పెడతా ఉన్నారు అండి మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చేసి ప్రసాదం పెట్టడానికి అందరికీ మోత్ కాకులు తెప్పించారు అండి మోత్ కాకులలో ఇట్లా సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోవడం చాలా మంచిదట అలాగే ఫస్ట్ ఇంకా ప్రసాదం పెట్టడానికి అంటే ముందు అందరికీ హారత్ కూడా ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొడతా ఉన్నారు అన్నట్టు నాకైతే కొబ్బరికాయ తొందరగా పగలదు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా ఇంకా లేట్ అవుతుంది అందుకే మా వారు కొట్టారు ఇంకా మోత్కాకులలో ప్రసాదం మా అక్క అందరికీ పెడతా ఉంది చూసారు కదా సిర అలాగే పొడి ప్రసాదం అండి రెండు రకాల ప్రసాదాలు మోత్కాకులలో చాలా చాలా శ్రేష్ఠమట మాకు ఈ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అండి అందుకే మంచిగా అనిపించింది ఇంకా అందరం కూడా ప్రసాదం తిన్న తర్వాత అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఎందుకు అన్నం తింటున్నామంటే చాలా లేట్ అయిపోయింది అండి పూజ అయ్యేసరికి దాదాపు పంతులు గారు వచ్చేసి రెండున్నర గంటలు చెప్పారు ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ త్రీ అవుతుంది అండి అందుకోసం అందరికీ ఆకలి అవుతుంది ఇంకా అందరం అన్నం తిన్న తర్వాత బియ్యం పోదాం అనేసి ఇంకా అన్నం తింటున్నామండి వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా ఆడబిడ్డను వచ్చేసి నేను అక్క అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి అదే అలవాటు అండి వదిన అని పిలువను అందుకోసమే అక్క అని పిలుస్తున్నాను ఇంకా మా అల్లుడు వచ్చేసి తన ఫ్రెండ్స్ని తన రిలేషన్స్ ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలిచారు ఇంకా అందరం కలిసి భోంచేస్తున్నామండి అందరితో పాటు భోన్ చేయాలి అనేసి మంచిగా అనిపిస్తుంది అందుకోసం అందరం ఒకేసారి బోన్ చేస్తున్నాము ఇంకా ఒక్క పొద్దున్న వాళ్ళు ఇంట్లో తింటున్నారు అండి వాళ్ళకు స్పెషల్గా తీసి పెట్టారు అందుకే వాళ్ళు ఇంట ఇంట్లో తింటున్నారు ఇంకా తిన్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మా అక్కకు బియ్యం పోసే కార్యక్రమం అండి ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా బియ్యం పోయడానికి బియ్యం అలాగే ఇంకా చీర కుడకలు అన్నీ రెడీ చేసి పెట్టామండి ఫస్ట్ మా అత్తమ్మ పోస్తుంది అత్తమ్మ తర్వాత నేను నా తర్వాత ఇంకా మా ఆడబిడ్డకు ఇట్లా వదిన మరదల్లో వరుస అయిన వాళ్ళు పోస్తారు అన్నట్టు ఫస్ట్ ఇట్లా కుడక పట్టుకొని ఐదు సార్లు పోయాలి అత్తమ్మ వచ్చేసి ఐదు సార్లు పోసింది ఇంకా బియ్యం వచ్చేసి మా సైడు ఒక ఆడపిల్లకే పోస్తారండి కొన్ని కొన్ని ప్లేసులలో వచ్చేసి మగవాళ్ళకు కూడా పోస్తారంట దీన్ని ఓడి బియ్యం అంటాము ఐదేళ్ళకు ఒకసారి పోస్తారండి మాకు పుట్టింటి వాళ్ళు మా ఆడబిడ్డకు ఐదేళ్ళకు పడేటి కానీ అప్పుడు వీలు కాలేదు అండి మా అన్నయ్య దుబాయ్లో ఉండడం వల్ల కావచ్చు మళ్ళీ ఇప్పుడు తొమ్మిదేళ్ళకు పోస్తున్నామండి చాలా లేట్ అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసి మా అత్తమ్మ బియ్యం పోసి వచ్చిన తర్వాత అందరి కాళ్ళకు ఇట్లా పండి మొక్కుతున్నారు నాకు ఇలా మొక్కడానికి రాదు కాకపోతే మా వారికి ఫస్ట్ నుంచి అలవాటు ఎందుకంటే ఆడబిడ్డ వాళ్ళ దీవెన ఎంత బాగా ఉంటే మనం అంత మంచిగా ఉంటామనేసి నమ్ముదాం కదా ఇంకా అందుకే మా ఆయన అంత మంచిగా పొక్కారన్నట్టు సారీ మొక్కారన్నట్టు మా అత్తమ్మ పోసిన తర్వాత ఇప్పుడు నేను పోస్తున్నానండి బియ్యం అందుకే ఫస్ట్ అందరికీ కూడా కుంకుమ పెడతా ఉన్నాను ఇంకా ఎవరు బియ్యం పోసినా కూడా వాళ్ళు కంపల్సరీ కుంకుమ పెట్టాలి ఇట్లా కుంకుమ పెట్టినప్పుడు మళ్ళీ ఆడవాళ్ళమైతే మారు పెడతారు అంటే రివర్స్లో పెట్టాలి అండి ఇది అందరికి తెలుసుకోవచ్చు కాకపోతే నేను జస్ట్ మళ్ళీ చెప్తున్నాను అండి ఇంకా ఇట్లా ఫస్ట్ పోసేటప్పుడు మొక్కి పోయడం అలవాటు అత్తమ్మ వచ్చేసి చీర పెట్టి పొయ్యి అనేసి చెప్పింది చీర పెట్టిన తర్వాత కుడుకతోనే మిగతా నాలుగు సార్లు పోసి లాస్ట్ పోసేటప్పుడు కుడుకను బియ్యంలో వదలాలి అనేసి చెప్పింది అండి నేను ఇప్పటికీ దాదాపు మాడిబిడ్డకు చాలాసార్లు పోసాను మాడిబిడ్డ కాదు ఇంకా వేరే వాళ్ళకు పోసాను అట్లా నాకు అర్థమవుతుంది అండి ఇంకా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి పోతా ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాము అర్థమవుతూ ఉంటుంది మాడిబిడ్డకు బియ్యం పోసిన తర్వాత ఇంకా అందరి కాళ్ళు మొక్కుతున్నాము అన్న వరుస అయినా కూడా ఆడబిడ్డ వాళ్ళ భర్త కాబట్టి కంపల్సరీ మొక్కాలి అందుకోసం మొక్కాను మా అన్న వచ్చేసి చాలా సర్దాయించాడు వద్దనేసి ఇంకా మా కోడలు కూడా మా అల్లుడు కూడా మా అల్లుడు వచ్చేసి బయట ఉన్నాడు బయటకు వెళ్ళి మొక్కి పోసి రావాలి సారీ మొక్కి రావాలి ఇంకా వాళ్ళు చిన్నైనా పెద్ద అయినా కంపల్సరీ ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీకి బియ్యం పోయడం తర్వాత కాళ్ళు మొక్కడం అయితే కంపల్సరీ అండి వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా సరే మేమైతే కాళ్ళు ఖచ్చితంగా మొక్కుతాము ఫ్రెండ్స్ రెండు పాదాలు మొక్కుతాము ఇంకా మేము పోసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా పోస్తూ ఉన్నారండి ఇంటి దగ్గర వాళ్ళు వరుస అయిన వాళ్ళు పోస్తారు అన్నట్టు అక్క జల్లెళ్ళు పోయారు ఇట్లా నాలాగా వదినే మరదల్లా వరుస ఉన్న వాళ్ళు పోస్తారండి ఇంకా అమ్మ వరుస ఉన్న వాళ్ళు కూడా పోయొచ్చు అన్నట్టు అందుకే పోస్తున్నామండి ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పోయొచ్చు ఇంకా మా వచ్చేసి ఐదు సోల్లో ఎంతనో పోసింది అండి నాకు కరెక్ట్గా తెలియదు పెళ్ళప్పుడు బియ్యం ఎక్కువగా పుస్తారు పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బియ్యం వచ్చేసి దించుతారు అండి అప్పటి నుంచి సేమ్ అదే కొలత ఉంటుంది ఎంత కొలత అనేది నాకు కరెక్ట్గా తెలియదు నిజంగా చెప్పాలి అంటే కూడా ఇంకా నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను ఇట్లా ముగ్గురం పోసాము తర్వాత ఇంకా వీళ్ళు వచ్చేసి నాలుగో వారండి కుడుక కానీ లేకుంటే చీర కానీ అలాగే కుంకుమరిని కానీ ఇట్లా పట్టుకొని బియ్యం పోయాలి అండి ఐదు సార్లు పోసిన తర్వాత లాస్ట్లో వదిలేయాలన్నట్టు ఐదోసారి ఇంకా అలాగే చేస్తూ ఉన్నారు నలుగురు పోయడం కంప్లీట్ అయిపోయింది ఇట్లా పోసిన తర్వాత అక్షింతలు వేస్తూ ఉన్నారు మళ్ళీ లాస్ట్ టైం వచ్చేసి మళ్ళీ మార్తమనే పోస్తుందండి మారు పోయొచ్చు అంటే ఒకసారి పోసిన వాళ్ళు రెండోసారి పోయొచ్చు అండి ఎందుకంటే ఎవ్వరు బియ్యం పోయడానికి లేనప్పుడు ఇలా కూడా పోయొచ్చు ఇదంతా కూడా నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి పొరపాట్లు తప్పులు ఏవైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి మా సైడు ఎలా చేస్తారు అనేది నేను దాదాపు నా పెళ్ళైన కాంచి చూస్తున్నాను ఆ పద్ధతి వాడే నేను మీతో కమెంట్స్లో చెప్తున్నాను అండి సారీ వీడియోలో చెప్తున్నాను ఓకేనా ఇంకా బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయింది అండి ఇంకా మొత్తం పోయాలి ఏమీ లేకుండా ఇలా బియ్యం పోసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి రావాలి అన్నట్టు ఇంకా ఎవరికి మనసులో కోరికను వాళ్ళే మొక్కుతారండి దేవుని దగ్గర మా ఆడబిడ్డ ఏం కోరుకుందో మాకు కూడా తెలియదు కరెక్ట్గా చెప్పాలి అంటే ఎందుకంటే చెప్పరు కదా మొక్కు నెరవేరేదాకా అందుకోసం అండి ఇంకా ఇన్ని బియ్యం కాబట్టి బరువు అవుతుంది దేవునికి మొక్కేసి వచ్చి వెంటనే కూర్చుంది ఇప్పుడు వచ్చేసి ఆ బియ్యం పోసిన దాంట్లోకి వెళ్ళి ఐదు పిరికిన్లు తీయాలి అండి ఆ ఐదు పిరికిన్లు మాకు తీసిస్తే మేము కూడా కోడి బియ్యం పెట్టుకొని వండుకుంటాము ఇంకా పెద్దగా తీయమనేసి నేను మా ఇంకా ఇద్దరు అక్కలు కూడా అరుస్తూ ఉన్నామన్నట్టు ఎందుకంటే మాడిబిడ్డ కదా అందుకోసం జస్ట్ అట్లా సిల్లిగా అండి చేతు పెద్దగా రావట్లేదు అన్నట్టు ఎందుకంటే పసుపు నూనె కలిపాం కదండి జారిపోతున్నాయి బియ్యము అదే చెప్తా ఉంది బిడ్డ ఇంకా ఇన్ని రోజుల నుంచి బియ్యం పోయించుకుంటుంది కానీ కరెక్ట్గా రావట్లేదు అనేసి మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇట్లా బియ్యం తీయాలి అనేసి కానీ జారిపోతాయండి నూనె కలుపుతారు కదా నాకు కూడా చాలాసార్లు ఈ సంఘటన ఎదురైంది నిజంగా చెప్పాలి అంటే ఇంకా ఐదు పిరికిళ్ళు తీసింది అండి ఈ ఐదు పిరికిళ్లతోని ఇంకొన్ని బియ్యం కలిపి మేము కూడా వండుకోవాలి మా ఇంట్లో ఈ బియ్యం వచ్చేసి మాకండి మేము తీసుకెళ్తాము మా అత్తగారింటికి वो किसका? वो कारी, वो करी कुछ भी कारी करो। इस काल मोकड़ कारी करो। मोकड़। चले रुके। अरे। प्रतिष्ठा करेंगे। ম <laughs> 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 మళ్ళీ ఈవినింగ్ టైంలో అందరి కోసం టీ పెట్టామండి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు ఇంట్లో టీ ఎక్కువగా తాగుతారు అందరూ కూడా డైలీ దాదాపు టూ త్రీ టైమ్స్ పెడతా ఉంటాము మార్నింగ్ ఒకసారి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ టైం తాగుతారు మళ్ళీ తర్వాత అట్లా కొద్దిసేపు అయిన తర్వాత తాగుతారు మళ్ళీ సాయంత్రం కంపల్సరీ అండి కాకపోతే అందరం ఉన్నాం కాబట్టి అందరి కోసం టీ పెట్టేశాము టీ పెట్టిన తర్వాత పోసేసి ఇస్తే మా కోడలు వచ్చేసి అందరికి ఇచ్చేసి వస్తుంది అండి ఇంకా ఇంతలోపు మా అక్క వాళ్ళు బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు అందరం ఇంకా టీ తాగిన తర్వాత ఇట్లా కూర్చున్నాము మా వారు వచ్చేసి ఏం మెసేజ్లు వస్తున్నాయో చెక్ చేస్తూ ఉన్నారు మా ఆయన పక్క కూర్చుందో వచ్చేసి మా పెద్దత్తమ్మ అండి మా పెద్దత్తమ్మ నేను ఇంకా మా ఆయన కూర్చున్నాము బోర్ కొట్టింది అందుకోసం మా చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము అండి అక్కడ వచ్చేసి ఆల్రెడీ మా అక్క వాళ్ళ కూతుర్లు వెళ్ళారన్నట్టు మా పెద్దక్క వాళ్ళ కూతుర్లు ఇంకా వాళ్ళు వెళ్ళేది మేము చూడలేదు నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసాను అందరికీ ఉప్మా పోసేసి వచ్చేసాను అండి ఎందుకంటే శనివారం కదా అందరికీ మళ్ళీ ఫాస్టింగ్ కాబట్టి ఉప్మా పోసి వచ్చేసరికి లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి మా పొట్టోళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు మా లవితో ఇంకా మా ప్రత్యూష వాళ్ళ కొడుకు మా లావణ్య వాళ్ళ కొడుకు ఇంకా మా అర్ణక్క వాళ్ళ ఏమంటారు యార్ల కొడుకు వీళ్ళందరు చేస్తూ ఉన్నారన్నట్టు డ్యాన్సు వచ్చేసరికి మా అక్క మొత్తం ఏమంటారు జానపద గీయాలు పెట్టింది అందుకే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మేము ఒకరి తర్వాత ఒకరం అందరికీ ఇటు వచ్చేసామండి అందరం కూడా మా అర్ణక్క వాళ్ళ ఇంటికి మా చిన్నక్క అర్ణక్క అంటే ఇంకా చూసారా పొట్టు పొట్టు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా అల్లుడు ఇంకా మా రెండో అక్క వాళ్ళ కొడుకు అంటే నాకు కూడా కొడుకు అవుతాడు కదా మా అల్లుడు అరవింద్ ఇంకా నేను మా పెద్దక్క వాళ్ళ అల్లుడు ఇక్కడికి వచ్చేసి అందరం చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశామండి అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది అన్నట్టు దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడనే ఉన్నామండి అందరినీ చూసుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఇక్కడే ఉన్నామన్నట్టు ఎందుకంటే ఇట్లాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కదా అందుకోసం కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి చాలాసేపు ఉన్నాము ఇంకా వచ్చిన తర్వాత అందరం కూడా బోన్ చేస్తూ ఉన్నామండి మార్నింగ్ మిగిలిన కర్రీస్ అన్నీ ఉన్నాయి అందుకే వేడి వేడి అన్నం పెట్టేసాము ఇందులోకి నేను ఉప్మా ఆల్రెడీ చేసిపోయాను కాబట్టి నేను వచ్చేసరికి ఒక్క పొద్దు ఉన్న వాళ్ళందరూ తినేశారు ఇంకా మేము లాస్ట్ అండి అందరం కలిసి భోంచేస్తూ ఉన్నాము ఇంకా మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఇంకా బాగా జరిగింది కదా అది ఇది మాట్లాడుకుంటూ తింటున్నామండి తినేటప్పుడు ఫుల్ జోక్స్ వస్తాయి మా మధ్యలో కానీ ఏంటి అంటే కొంతమందికి వల్గర్గా అనిపిస్తాయి అందుకే నేను పెట్టలేదు మళ్ళీ మా పిల్లలు వచ్చేసి ఫోన్ చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో అది కనిపిస్తూ ఉంటుంది అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వీళ్ళంతా చాలా చాలా సిల్లీ జోక్స్ వేశారు అన్నట్టు ఇంకా తిన్న తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు ఎందుకంటే మార్నింగే లేచారు కదా అందుకే ఎక్కడోళ్ళు అక్కడ ఉరిగేశారండి చేపలు సర్దుకొని ఇంకా మంచాలపైన పండే వాళ్ళు మంచాలపైన ఎక్కడ పండే వాళ్ళు అక్కడ పండు అన్నట్టు తర్వాత ఇంకా తిన్న తర్వాతనే బోర్లు క్లీన్ చేసాము మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా మా పెద్దమ్మ మా అక్క వాళ్ళన్నీ బోర్లు క్లీన్ చేశారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చిందనే అనేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ సరికొత్త వ్లాగ్తో ఇంకా నెక్స్ట్ డే కూడా ఇక్కడే ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్